కరీంనగర్ జిల్లా మానకొండ నియోజకవర్గంలోని యాదవులపల్లి శివార్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ భవనాలను మంత్రి పొన్నం ప్రభాకర్ శంకుస్థాపన చేశారు. వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యతను ఇస్తుందని తెలిపారు. కార్యక్రమంలో మానకొండూరు శాసనసభ్యులు కవంపల్లి సత్యనారాయణ, జిల్లా కలెక్టర్ పమేల సత్పతి, అదనపు కలెక్టర్లు ప్రభుల్ దేశాయి, లక్ష్మీకిరణ్, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. సార్ సార్ అది పంచ పంచ శేఖర్ సార్ మేడం కనబడతలేదు, వెనకకు ఉండండి, కూర్చో వెనక ఉండండి. ఆ విధంగా ప్రభుత్వం ఎన్ని రకాల కార్యక్రమాలు తీసుకోబోతూ ఇవాళ ఇంటిగ్రేటెడ్ యంగ్ ఇండియా ఈ గురుకులాల ప్రారంభోత్సవం కూడా ఈ తెలంగాణ దశ దిశ తీర్చబోతుందనే మాట మనం చెప్తా ఉన్నాం. మొదటి దశల 18-20 స్కూల్స్ ఇచ్చిన ఈ ఆర్థిక సంవత్సరానికి 5,000 కోట్ల రూపాయలతోటి ఈ యొక్క స్కూళ్ళ పాఠశాల గురుకులాల నిర్మాణం జరుగుతూ ఉంది. ఇది కాక మొన్ననే 10,000 మందికి గురుకులాల్లో టీచర్ రిక్రూట్మెంట్ చేసినాం. ఇక్కడ మాజీ పార్లమెంట్ సభ్యుడు వినోద్ కుమార్ ఓడిపోతే ప్లానింగ్ కమిటీ వైస్ చైర్మన్ అయ్యడానికి ఏం అడ్డం రాలే, కానీ ఇవాళ తెలంగాణలో ఏ ఉద్యమం నీళ్లు నిధులు నియామకాల కోసం కొట్లాడేమో ఆ బిడ్డల నియామకాలకు సంబంధించి వస్తే మాత్రం ఇవాళ కోర్టులు అడ్డం వచ్చినాయని చెప్తా ఉన్నారు.